హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సునంద. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే వీడియోలో గంగమ్మ తల్లి నవరాత్రుల్లో మొదటి రోజు గంగమ్మ తల్లి వీడియోని చూద్దామండి. గంగమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఫస్ట్ ఎంట్రన్స్లో రకరకాల ముగ్గులు అయితే మంచిగా పెట్టారు. ఇక్కడ శూలం ఉంటుంది కదండి, రెండు శూలాలు అయితే ఉంటాయి. ఒక శూలానికి వేప ఆకులు, పసుపు, కుంకుమ పువ్వులతో డెకరేషన్ చేస్తారు. ఎప్పుడు డెకరేషన్ చేసే ఉంటుందండి. ఈసారి ఏమైందంటే పసుపు వాటర్తో కల్లాపు చల్లి దాని మీద రంగురంగుల ముగ్గులు అయితే పెట్టారు. చూడండి, ముగ్గులతో గుడి అయితే మంచిగా ప్రశాంతంగా కలకల్లాడుతూ ఉందండి. ఇక్కడ కూడా ఈ శూలం దగ్గర కూడా ఎప్పుడు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. లోపల ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు కూడా ఒక పెద్ద ప్లేట్ లాంటిది పెట్టి దీపాలు పెడతారండి. అందులో అది గంగమ్మ తల్లి జాతరకి స్పెషల్ నవరాత్రులు ఉన్నాయి కదండి, ఇప్పుడు అందుకే పెట్టినట్టున్నారు. ఎప్పుడు అయితే వెలుగుతూ ఉండవు. ఇదిగో చూసారా, ఇక్కడే చెప్పాను నేను. అప్పుడప్పుడు శుక్రవారం మాటలు కూడా పెడుతూ ఉంటారండి. ఎంట్రన్స్లోకి వెళ్తే చూడండి, భక్తులు అయితే స్టార్ట్ అయ్యారు రావడం. ఇదండి, ఎదుర ముందు ఒక చిన్న విగ్రహాన్ని అయితే పెట్టారు. దీని దగ్గర దండం పెట్టుకుని అందరూ లోపల మెయిన్ విగ్రహం ఉంది కదండి, అక్కడ వెళ్ళి దండం పెట్టుకుంటారు. డెకరేషన్ అది అయితే చాలా బాగా చేశారండి. నేను సింపుల్గా చిన్న వీడియో అయితే తీశాను. ఇక్కడ ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు అన్న నియమాలు ఏమీ లేవండి. వీడియో తీసుకుందామన్నా, ఫోటో తీసుకుందామన్నా ఆ పంతులు గారే మనకు చెప్తా తీసుకున్నామా, మీ ఇష్టం పర్వాలేదని చెప్తారు. ఇంకా ఏ గుళ్ళోనూ అలా చెప్పరు. చూసారా, అమ్మవారికి మంచిగా చీరది కట్టి చేతుల్లో పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టి రెడీ చేశారు. ఆ కుంకుమ తీసి బొట్టు పెట్టుకుంటే మంచిదంటారు. అమ్మవారి వాహనం అది, ఇక్కడ హుండీ పెట్టారు. చూసారు, అటు ఇటు ఒక ఇద్దరు అమ్మవార్లు పెట్టి మెయిన్ విగ్రహం పైన ఉందండి. అది ఇదేనండి గంగమ్మ తల్లి దగ్గర నేను తీసిన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.